రెండు పేజీల మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు సంచిత న్యాయం చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని బీసీసీఎల్ జోనల్ ఇన్‌చార్జ్ రమేష్ గౌడ్ అన్నారు. సీఎం జగన్ తనను బీసీ జోనల్ ఇన్‌చార్జిగా నియమించినందుకు కృతజ్ఞతగా భారీ సంబరాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని ఘనంగా సత్కరించారు. నగరంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నేత జోనల్ ఇన్‌చార్జ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చినందుకు సీఎం జగన్తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేందర్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జోగి రాజేందర్, బీసీ నాయకులు లక్ష్మీనారాయణ, విష్ణు, జశ్వంత్ యాస్, కిరణ్, వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చి నా మీద ఇంత పెద్ద ఎత్తున బాధ్యతలు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అనంతపురం శాసనసభ్యులు పెద్దలు గోణీలు అనంత వెంకటరామరెడ్డి గారికి, జంగా కృష్ణమూర్తి గారికి, మరి సహకరించినటువంటి వివిధ ప్రజాప్రతినిధులందరికీ, నాతో కలిసి తిరుగుతూ నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి సహచరులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో